మంగళగిరి ఎమ్మెల్యే ఆర్కేపై సంచలన వ్యాఖ్యలు చేశారు వైఎస్ షర్మిల. వైసీపీలో ఎమ్మెల్యే టికెట్ ఇవ్వలేదనే కారణంతో కాంగ్రెస్లో జాయిన్ అయి తిరిగి వైసీపీలోకి వెళ్లడంపై ఏపీపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల హాట్ కామెంట్స్ చేశారు. ఆర్కే మంచి వ్యక్తి అని ఆమె కితాబు ఇచ్చారు. అయితే ఆర్కేను ఒత్తిడి చేయడంతోనే తిరిగి ఆయన వైసీపీలో చేరారని ఆమె వెల్లడించారు. ఆర్కే రాంగ్ ప్లేస్లో ఉన్నారని ఆమె చెప్పారు. ఆళ్ల రామకృష్ణారెడ్డి తనకు అన్నలాంటి వ్యక్తి అని షర్మిల అన్నారు. ఆయన పరిస్థితిని తాను అర్థం చేసుకోగలనన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఆయనను తాను ఏమనగలనని ప్రశ్నించారు. రామకృష్ణకు తనకు రాజకీయ విభేదాలు లేవన్నారు. తన మనసుకు దగ్గరైన వ్యక్తుల్లో ఆళ్ల రామకృష్ణారెడ్డి కూడా ఒకరని ఆమె చెప్పారు. రాజకీయ కారణాలు లేకపోతేనే వ్యక్తిగతంగా టార్గెట్ చేయాల్సి ఉంటుందన్నారు. వ్యక్తిగతంగా టార్గెట్ చేయాలని చెప్పే అవసరం తనకు లేదని ఆమె స్పష్టం చేశారు. ఎమ్మెల్యే ఆర్కే కాంగ్రెస్లో చేరిన 2 నెలలకే తిరిగి వైసీపీలో చేరిపోయారు. ఆళ్ల సోదరుడు రాజ్యసభ ఎంపీ అయోధ్య రామరెడ్డితో కలిసి సీఎం జగన్ను కలిసి పార్టీ కండువా కప్పుకున్నారు. కాంగ్రెస్ పార్టీలో చేరిన 2 నెలలకే ఆళ్ల తిరిగి సొంత గూటికి చేరడం ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్గా మారింది. వైసీపీలో చేరిన అనంతరం ఆర్కే సంచలన వ్యాఖ్యలు చేశారు. తన పార్టీ మారుతున్నట్టు షర్మిలకు కూడా చెప్పలేదన్నారు ఆర్కే. ప్రతిపక్ష పార్టీలు అన్నీ కలిసి జగన్ను ఓడించాలని చూస్తున్నాయని ఆయన ఆరోపించారు. గత ఎన్నికల్లో ఓసీ చేతిలో మంగళగిరిలో ఓడిన నారా లోకేష్ వచ్చే ఎన్నికల్లో కూడా బీసీ అభ్యర్థి చేతిలో ఓటమి పాలవుతారని జోస్యం చెప్పారు. ఏపీలో కాంగ్రెస్ పార్టీకి దిశానిర్దేశం లేదన్నారు. ఈ నేపథ్యంలోనే వైఎస్ షర్మిల ఆర్కేపై చేసిన వ్యాఖ్యలు హాట్ టాపిక్గా మారాయి.